20వ శతాబ్దాన్ని మనం ఉద్యమాల యుగంగా అభివర్ణిస్తాము. ఈ శతాబ్దంలో వచ్చిన ఉద్యమాలు బహుశా చరిత్రలో ఏ శతాబ్దంలోనూ వచ్చి ఉండకపోవచ్చు. అనేక జాతి విముక్త పోరాటాలు, జాతీయోద్యమాలు, సాంఘిక ఉద్యమాలు ఈ శతాబ్ద కాలంలో చాలా ఎక్కువగా వచ్చాయి. అయితే ఈ సామాజిక ఉద్యమాలు అనేవి ఏవైతే ఉన్నాయో వీటినే మనము క్రియాశీల రాజకీయాలుగా, క్షేత్రస్థాయి రాజకీయాలుగా మనం పేర్కొంటాము. భారత రాజనీతిలో ఈ సామాజిక ఉద్యమాలు అనేవి ఒక అంతర్భాగంగా 20వ శతాబ్దిలో మనం పరిగణిస్తాం. మనం ఈరోజు ఎన్నో రకాలైన ఉద్యమాలను చూస్తున్నాం. మనకు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు కానీ, మహిళా ఉద్యమాలు కానీ, కార్మిక ఉద్యమాలు, కర్షక ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, అలాగే ట్రైబల్ ఉద్యమాలు, హరిజన గిరిజన ఉద్యమాలు, ఇవన్నీ కూడా మనం 20వ శతాబ్ది కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. పర్యావరణ ఉద్యమాలు కూడా దీంట్లో మనం చూస్తూ ఉంటాం. ఈ సామాజిక ఉద్యమాలు అనేది ఏదైతే ఉందో అది ప్రజలు రాజకీయ వ్యవస్థలో ఏ విధంగా భాగస్వామ్యం కలిగి ఉన్నారు, రాజకీయ వ్యవస్థను ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు, రాజకీయ ప్రయోజనాలను సిద్ధించుకోవడానికి ఏ ప్రయత్నాలతో వారు ఉద్యమ పద్ధతులు అనుభవిస్తున్నారు అనే దాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోగలం. ఈ సామాజిక ఉద్యమాలు అనేది ఏదైతే ఉందో ఇది ఈరోజు సమాజ శాస్త్రాల్లో అత్యంత కీలకమైన విద్యా విషయక అంశంగా మనం చెప్తాం. ఎందువలనంటే కేవలం రాజనీతి శాస్త్రమే కాకుండా సమాజ విజ్ఞాన శాస్త్రం, చరిత్ర, మానవ శాస్త్రం, రాజనీతి శాస్త్రం, ప్రభుత్వ పాలనా శాస్త్రం ఇలాంటి సామాజిక శాస్త్రాలన్నింటిలోనూ కూడా ఈ సామాజిక ఉద్యమాల యొక్క విద్యా విషయకంగా మనం వీటిని అధ్యయనం చేయటం అనేది ఏదో ఒక సందర్భంలో జరుగుతోంది. అంటే దాదాపు సామాజిక శాస్త్రాల పరిధిలో అన్నింటిలోనూ కూడా ఈ సామాజిక ఉద్యమాలు అనేవి మనకు తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటాయి. అసలు ఈ సామాజిక ఉద్యమాలు ఎలా ప్రారంభమయ్యాయి, 20వ శతాబ్దిలో ఇన్ని ఉద్యమాలు ఎందుకు వచ్చినాయి అనేది మనం అర్థం చేసుకుంటే మనము ఆ తర్వాత దాని లక్షణాలు ఏమిటి, వాటి యొక్క ప్రభావం ఏమిటి, వాటిలో ఉండే రకాలు ఏమిటి అనే దాన్ని మనం చర్చించుకోవచ్చు. నిజానికి 2వ ప్రపంచ యుద్ధానంతరము మనకు తూర్పు యూరోప్ దేశాల్లో కొన్ని దేశాల్లో ఈ ఉద్యమాలు ప్రారంభమైనట్టుగా మనకు చెప్తారు. అంటే చెకోస్లోవేకియాపైన సోవియట్ యూనియన్ దురాక్రమణ జరిపినప్పుడు, అదేవిధంగా వియత్నాం పైన అమెరికా దురాక్రమణ జరిపినప్పుడు ఈ దురాక్రమణలను వ్యతిరేకించే క్రమంలో ప్రజలు సామాజిక ఉద్యమాలను చేపట్టడం అనేది ప్రారంభమైంది అని చెప్తాం. అంటే పాశ్చాత్య దేశాల్లోనూ, ముఖ్యంగా అమెరికా, యూరోప్ దేశాల్లో ఈ ఉద్యమాలు ప్రారంభమవటం జరిగింది. అయితే ఇవే ఉద్యమాలు ఆ తర్వాత క్రమంలో అన్ని దేశాల్లోనూ కూడా, వర్ధమాన దేశాల్లో సైతం ఈ రోజున ఉద్యమాలు రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం అసలు భారతదేశంలో ఈ ఉద్యమాలు ఎలా వస్తున్నాయి, ఈ ఉద్యమాలు వాటి డిమాండ్స్ ఏమిటి అనే దాన్ని, వాటి పద్ధతులు ఏమిటి, అవి ఆ ఉద్యమాలను ఎవరెవరు నిర్వహిస్తారు అనే దాన్ని మనం చర్చించుకోవాలి. భారతదేశంలో ఇప్పటికు మనకు ముందుగానే చెప్పుకున్నట్లుగా ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. మహిళా ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, హరిజన ఉద్యమాలు, వాటిని దళిత ఉద్యమాలు, అలాగే రైతాంగ పోరాటాలు, ఇలా ఎన్నో వచ్చాయి. ఒక మహిళా ఉద్యమాలను కనుక తీసుకుంటే, మహిళా ఉద్యమాలు అనేవి మనకు 1975 తర్వాత చాలా ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఈ ఉద్యమాలు ప్రముఖంగా సమాజంలో ఉండే పితృస్వామిక వ్యవస్థను వ్యతిరేకిస్తాయి. దాన్ని ప్యాట్రియార్కల్ డామినెన్స్ అని చెప్తాం. అంటే సమాజంలో ఒక పురుషాధిక్య సమాజాన్ని, పురుషాధిక్య విలువలను, పురుషాధిక్య సాంప్రదాయాలు, అలవాట్లు, కట్టుబాట్లు, విలువలు, పండుగలు వీటిని విమర్శిస్తూ ఈ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు అనేవి మహిళలకు సాధికారత పెంచే దిశగా ఇవి పనిచేస్తున్నాయి అని చెప్పవచ్చు. అయితే ఈ మహిళా ఉద్యమాల్లోనే ఇటీవల కాలంలో మరికొన్ని కొత్త ధోరణులు కూడా కనిపించాయి. ఏమిటంటే మహిళా సాధికారత విషయంలో రాజకీయ సాధికారత ముఖ్యం. అందువలన 33% రిజర్వేషన్లు కావాలి. పార్లమెంట్లోను, శాసనసభల్లోనూ తప్పనిసరిగా మహిళా రిజర్వేషన్లు ఉండాలి. అదేవిధంగా మహిళలపై దిగువ స్థాయిలోనూ, మధ్యతరగతి స్థాయిలోనూ, సమాజ స్థాయిలోనూ జరిగే హింస ఏదైతే ఉందో ఆ హింసను నిరోధించాలి. అంటే గృహహింస అని మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ డొమెస్టిక్ వయలెన్స్ అనే దాన్ని నివారించాలి అని మహిళా ఉద్యమాలు ప్రధానంగా డిమాండ్ చేస్తాయి. వీటిని, ఈ మహిళా ఉద్యమాలను అనేక సంఘాలు అవి వాటిని అవి తీసుకురావటం జరిగింది. అయితే ప్రముఖంగా చెప్పుకోవటానికి మనకు స్త్రీ శక్తి సంఘటన అనే ఉద్యమం, అదేవిధంగా
ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అనే ఉద్యమం, ఇవి రెండింటిని చాలా ప్రధానంగా పేర్కొంటాం. ఇవి మనకి దేశంలోని అన్ని మూలల్లోనూ కూడా దాదాపు మహిళల సమస్యల పట్ల ఈరోజు పోరాడగలిగే మహిళా ఉద్యమాలుగా మనం పేర్కొంటాం. అదేవిధంగా మహిళలకు ఆస్తిలో భాగస్వామ్యం కల్పించాలి, ఆర్థికపరమైన హక్కులు ఇవ్వాలి అనే అంశాలు కూడా మహిళా ఉద్యమాలు చేస్తాయి. ఇక మహిళా ఉద్యమాల తరువాత మనం బాగా ఎక్కువగా పేర్కొనవలసింది పర్యావరణ ఉద్యమాలు. ఈ పర్యావరణ ఉద్యమాలు అనేవి భారతదేశ సమాజంలో ముఖ్యంగా 1980వ సంవత్సరం తరువాత ప్రారంభమయ్యాయి అని చెప్పుకోవచ్చు. 1980 తరువాత ప్రారంభమయ్యాయి. ఈ ఉద్యమాలను 4 రకాలుగా చెప్తాం. వీటిలో మొదటిది అడవులను పరిరక్షించాలి, డిఫారెస్టేషన్ వ్యతిరేకించాలి, ఎఫారెస్టేషన్ చేయాలి, అటవీ ఉత్పత్తులు అనేవి ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాటిని ఏవైతే సహజ వనరుల ద్వారా లభిస్తాయో వాటిని దోపిడీని నివారించాలి, అంటే ముఖ్యంగా అడవులను సంరక్షించాలి అనే ఉద్దేశంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. వీటిని చిప్కో ఉద్యమం అని, అప్పికో ఉద్యమం అని, దీన్ని సుందర్లాల్ బహుగుణ అనే ఒక ఆయన ఉత్తరప్రదేశ్లో దీన్ని తీసుకురావటం జరిగింది. అట్లాగే బీడీ శర్మ అనే మరొక కార్యకర్త కూడా దీన్ని తీసుకొచ్చినాడు. అంటే అడవులను సంరక్షించుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చినాయి. ఇక రెండవది నీటి వనరులు, అదేవిధంగా సముద్ర జలాలు, వీటి కలుషితం కాకుండా, అదేవిధంగా సముద్ర సంపద ఏదైతే ఉందో చేపలు కానీ ఆక్వా కల్చర్ కానీ వాటిని ధ్వంసం కానివ్వకుండా ఉంచవలసిన ఉద్యమాల గురించి మనము, అవి కూడా కొన్ని ఉద్యమాలు వచ్చాయి. మనం దాంట్లో చిలుక బచావ్ ఆందోళన్ అని చెప్పి ఒక ఉద్యమం వచ్చింది. ఒరిస్సాలోని చిలుక సరస్సును రక్షించుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చిన ఉద్యమాలకు చెప్తాం. ఇక మూడోది భారీ నీటిపారుదల ప్రాజెక్టులకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలు. దీన్ని మనం మేధా పాట్కర్ అనే ఆమె ఒక సామాజిక కార్యకర్త, ఆమె ఈ ఉద్యమాలను ఎక్కువగా తీసుకురావడం జరిగింది. నర్మదా బచావ్ ఆందోళన్, అదేవిధంగా కేరళలోని సైలెంట్ వ్యాలీ ప్రాజెక్ట్, ఇట్లాంటి తెహ్రీ డ్యామ్, వీటికి సంబంధించి డ్యామ్స్ అనేవి మనకి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి వలన వచ్చే అనర్థాలు వాటిని ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వాలు ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా పర్యావరణం ఎలా దెబ్బతింటుంది, అదేవిధంగా ఈ అడవులను నమ్ముకున్న వారు ఆ ప్రదేశం నుంచి నిరాశ్రయులైతే వారి జీవనం ఎలా దుర్భరంగా మారుతుంది అనే అంశాలన్నింటినీ కూడా ఈ మేధా పాట్కర్ చాలా చక్కగా ప్రజానీకాన్ని ఎడ్యుకేట్ చేయగలిగినారు. అదే ఈరోజు నర్మదా బచావ్ ఆందోళన ఉంది చాలా ప్రముఖమైన ఉద్యమంగా మనం పేర్కొంటాం. ఇక 4వ తరహా పర్యావరణ ఉద్యమాల్లో చెప్పుకోవాలంటే అణుశక్తి వ్యతిరేక ఉద్యమాలు. అణుశక్తి ద్వారా అణు విద్యుచ్క్తిని ఉత్పత్తి చేయడం కోసం అణు రియాక్టర్లను నిర్మించడము, అదేవిధంగా అణుశక్తి కర్మాగారాలను నిర్మించడం ఏదైతే ప్రభుత్వం ప్రయత్నాలు చేసిందో దానికి వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఒరిస్సాలోని బాలాసోర్ అనే ప్రాంతంలో ఈ ఉద్యమాలు వచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో నాగార్జునసాగర్లో అక్కడ అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి నల్గొండ జిల్లా ప్రజలు, గుంటూరు జిల్లా ప్రజలు దానికి వ్యతిరేకత తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక పర్యావరణాన్ని రక్షించడానికి, సహజ వనరులను దోపిడీని నిరోధించడం కోసం, సహజ వనరులను పరిరక్షించడం కోసం ఈ పర్యావరణ ఉద్యమాలు అనేవి వచ్చాయి. ఇక ఇవే తరహాలో వచ్చిన మూడవ రకమైన ఉద్యమం సివిల్ రైట్స్ ఉద్యమం. దీన్నే పౌర హక్కుల ఉద్యమం అని, మానవ హక్కుల ఉద్యమం అని పేర్కొంటాం. అంటే ఈ ఉద్యమం ఏం చెప్తుందంటే, మెయిన్గా ప్రతి వ్యక్తికి కూడా రాజ్యాంగం ఏవైతే హక్కులను హామీ ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చే విధంగా హక్కులను అమలుపరచాలి, హక్కులకు భంగం రానియకూడదు, హక్కులకు ఉల్లంఘన జరగకూడదు. ఇక రెండవది హక్కుల ఉల్లంఘనకు అవకాశం కల్పించే నల్ల చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని డ్రెకానియన్ లాస్ అని చెప్తాము. ఆ డ్రెకానియన్ లాస్ని ఉపసంహరించుకోవాలి, అంటే ఆ నల్ల చట్టాలను చేయటం ద్వారా, వాటిని అమలు చేయటం ద్వారా ఏవైతే స్వేచ్ఛ అనేది హరించుకుపోతుందో దాన్ని నిరోధించాలి అనేది రెండవది. ఇక మూడవది రాజ్య హింస అనే దాన్ని నివారించాలి, దాన్ని స్టేట్ వైలెన్స్ అని చెప్తాం. పోలీసులు, సాయుధ దళాలు ప్రజలపైన చేసే అకృత్యాలు, అదేవిధంగా వాడు చేసే జులుము, దీన్ని నివారించాలి అని చెప్పేదాన్ని రాజ్య హింసగా పేర్కొంటాం. ఈ రాజ్య హింసను నివారించాలి అనేది. అలాగే రాజకీయ ఖైదీలను బేషరతుగా వదిలిపెట్టాలి, వారికి క్షమాభిక్ష పెట్టాలి అనేది. వీటన్నింటికంటే చాలా ప్రధానమైనది మరణశిక్షను రద్దు చేయాలి, మరణశిక్షను రద్దు చేయాలి అనేది. దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటాం, దాన్ని మరణశిక్ష అంటాం. మరణశిక్ష అనేది వ్యక్తిలో పరివర్తన రావడానికి అసంభవమైన శిక్ష, అందువలన అది మానవ హక్కులకు వ్యతిరేకమైంది. కాబట్టి మనిషిని నేరాన్ని విడది వేరు చేసి మనిషిని మనిషిగా నేరాన్ని బయటకు త్రోవాలి కానీ
మనిషిని నేరస్తుడిగా భావించి అతన్ని శిక్షించడం మంచిది కాదు, అతనిలో పరివర్తన కృషి చేయాలి అన్న దీంట్లో మరణశిక్షను రద్దు చేయాలి అని చెప్పి వచ్చిన మానవ హక్కుల ఉద్యమాలు, వాటిని పౌర హక్కుల ఉద్యమాలుగా మనం చెప్తాం. అంటే అదేవిధంగా ఈ మానవ హక్కుల విషయంలో హక్కులు అనేవి కేవలం రాజ్యాంగం ఇచ్చిన హక్కులే కాకుండా ఈ హక్కుల యొక్క పరిధి అనేది నిరంతరం విస్తరించాలి. అలా విస్తరించడం ద్వారా మనకి మరికొన్ని హక్కులు రావాలి. ఉదాహరణకు మనకి ఈ రోజున సమాచార హక్కు వచ్చింది, విద్యా హక్కు వచ్చింది, పని హక్కు వచ్చింది. అంటే రాజ్యాంగం రాసిన క్రమంలో ఉన్న హక్కులు కొన్ని, ఆ తరువాత కాలంలో ప్రజలు సంక్రమింప చేసుకున్న హక్కులు కొన్ని. ఈ విధంగా హక్కుల యొక్క పరిధి అనేది ఏదైతే ఉందో దాన్ని విస్తృతపరుస్తూ వెళ్ళాలి అని చెప్పేది పౌర హక్కుల ఉద్యమంగా చెప్తాం. దీనికి దేశవ్యాప్తంగా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ పియూసిఎల్, పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీసీఎల్సి, ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ కమిటీ, అలాగే హెచ్ఆర్ఎస్, హెచ్ఆర్ఎఫ్, హ్యూమన్ రైట్స్ ఫోరం, హ్యూమన్ రైట్స్ సొసైటీ, ఇట్లాంటి ఓపీడీఆర్, ఆర్గనైజేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్, ఇట్లాంటి సంస్థలు ఎన్నో కృషి చేస్తూ ఉన్నాయి. సో ఈ విధంగా మనకు మహిళా ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, పౌర హక్కుల ఉద్యమాలు, వీటితో పాటే రైతాంగ పోరాటాలు, రైతాంగ ఉద్యమాలు కూడా భారతదేశంలో జరుగుతున్నాయి. రైతులు ప్రముఖంగా 20వ శతాబ్దంలో ఎదుర్కొనే సమస్యలు చాలా వినూత్నమైన సమస్యలుగా మనం చెప్తాం. ఒకటి ఏంటంటే వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయినాయి, వ్యవసాయం నుంచి రాబడి తగ్గిపోయింది. దాంతో ప్రభుత్వము జోక్యం చేసుకుని మద్దతు ధరలు ప్రకటించవలసిన పరిస్థితి తప్పనిసరి అయింది. రెండోది అగ్రికల్చరల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, వ్యవసాయానికి పనికొచ్చే ముడి పదార్థాలు, విద్యుత్ శక్తి కానీ, విత్తనాలు కానీ, పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, వీటిని సబ్సిడీల రూపంలో ఇవ్వాలి. అదేవిధంగా వ్యవసాయాన్ని మార్కెట్ శక్తులకు వదిలి ప్రపంచ వాణిజ్య సంస్థ చెప్పినట్లుగా మనం స్వేచ్ఛాయుత వాణిజ్యం అనేది వ్యవసాయ రంగంలో తీసుకొస్తే మనము ప్రపంచ స్థాయి పోటీకి నిలవలేకపోయే అవకాశం ఉంది, అందువలన మనకు కొంత రక్షణ అనేది తప్పనిసరిగా అవసరము అని చెప్పి ఈ వ్యవసాయ సంఘాలు మనకి కోరుతూ ఉంటాయి. వీటిలో మనము ప్రముఖంగా చెప్పుకునేది మహారాష్ట్రలో శేత్కారి సంఘటన అనేది చాలా గొప్ప రైతాంగ ఉద్యమంగా మనం చెప్తాం. అలాగే కర్ణాటక రాజ్య రైతు సంఘ, అదేవిధంగా మనకి మహేంద్ర సింగ్ తికాయత్ నాయకత్వంలో మనకు ఉత్తరప్రదేశ్లో భారతీయ కిసాన్ యూనియన్ అనేవి, ఇవన్నీ కూడా రైతాంగ ఉద్యమాలుగా పేర్కొంటాం. వీటితో పాటే మనకు దళిత ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, ట్రేడ్ యూనియన్ ఉద్యమాలు, ఇలా ఎన్నో ఉద్యమాలు మనకు కనిపిస్తాయి. మనం గిరిజన ఉద్యమాలను కనుక తీసుకుంటే మనకి ట్రైబల్స్కి అటవీ ఉత్పత్తులపైన సంపూర్ణమైన హక్కు ఉండాలి, అడవుల నుంచి వారిని బయటకు వెళ్ళగొట్టరాదు అనే విధంగా. అదేవిధంగా భూమి పరాయీకరణ చెందకూడదు, భూమి పరాయీకరణకు ట్రైబల్స్ గురి కాకూడదు. అంటే తమ భూమిని తామే సేద్యం చేసుకోవాలి, వడ్డీ వ్యాపారులు కానీ లేక ఎవరైనా మధ్య దళారీలు కానీ వారి నుంచి భూమిని అక్రమ పద్ధతుల్లో ఎవరైతే తీసుకుంటారో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరింప చేయాలి అనేది. అదేవిధంగా గిరిజన సంస్కృతి, గిరిజన భాష, గిరిజన శైలి, గిరిజన పండుగలు, గిరిజన జీవన విధానం, వీటిని అన్నింటినీ కూడా తప్పనిసరిగా పునరుద్ధరించాలి. వీటన్నిటితో పాటు గిరిజనులు భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టిన ప్రతిసారి కూడా ఎక్కువగా నష్టపోయేది గిరిజనులే అనే ఒక వాదన కూడా ఉంది. ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది, ప్రజలు, గిరిజనులు, అడవుల్లో ఉండే ప్రజలు నిరాశ్రయతకు గురి అవుతారు, ఆ నిరాశ్రయతను నివారించాలి. ఇంకా డ్యామ్స్ తప్పనిసరిగా కట్టవలసిన పరిస్థితి వస్తే ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, అట్లాగే గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పనిసరిగా ఆశ్రయం అనేది కల్పించాలి అనేది ఇదిగా చెప్తాం. అలాగనే మనకి ఈ గిరిజన పోరాటాలకు అనేక ఉద్యమాలు ఇటు ఈ రోజున మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకు భారతదేశంలో అనేక రకాలైన ఉద్యమాలు అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ సామాజిక ఉద్యమాల యొక్క నిర్వచనం ఏమిటి, ఈ సామాజిక ఉద్యమాలను ఏ సిద్ధాంతాలు ఎలా అర్థం చేసుకున్నాయి అనే దాని గురించి మనం చర్చించుకోవాలి. సామాజిక ఉద్యమాలను ప్రధానంగా రెండు కోణాల నుంచి మనం దర్శించాల్సి ఉంటుంది. ఒకటి ఉదారవాద కోణము, రెండోది మార్క్సిస్ట్ కోణము. ఉదారవాద ఉద్యమాల్లో మనం ఉదారవాద సిద్ధాంతంలో, రాజకీయ సిద్ధాంతంలో కొద్దిమంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఎవరంటే మనకు నీరా చందోక్, గుర్ప్రీత్ మహాజన్, అదేవిధంగా ఘనశ్యామ్ షా, అదేవిధంగా మనకు ఇతర ప్రముఖులు
అలైన్ టారైన్ ఇట్లాంటి వారందరూ కూడా మనకు అసలు సామాజిక ఉద్యమాలు ఎందుకు వస్తాయి అనే దాన్ని చెప్పారు. అలాగే రజనీ కొఠారి ఇట్లాంటి వారు. అంటే ఈ ఉద్యమాలు ఎందుకు వస్తాయి అనే దాన్ని లిబరల్స్, ఉదారవాదులు ఒక విధంగా అర్థం చేసుకున్నారు, మార్క్సిస్టులు మరొక విధంగా అర్థం చేసుకోవటం జరిగింది. లిబరల్స్ ఉద్దేశంలో వ్యక్తి స్వేచ్ఛనే చాలా ముఖ్యమైనది, వ్యక్తి స్వేచ్ఛను హరించి వ్యక్తి ప్రయోజనాలను దెబ్బతీసే ఉద్యమాలు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు సాంఘిక ఉద్యమాలుగా పేర్కొంటారు. మనకి ఘనశ్యామ్ షా అనే ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, కొద్దిమంది ప్రజలు తమ ప్రయోజనాల కోసం సామూహికంగా వ్యవస్థీకృతం కాని పద్ధతులు ఏవైతే చర్య చేస్తారో దాన్ని వాళ్ళు ఆయన సాంఘిక ఉద్యమంగా పేర్కొంటాడు. అంటే నాన్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ కలెక్టివ్ యాక్షన్ టు అచీవ్ పొలిటికల్ గోల్స్ అండ్ సోషల్ గోల్స్ అని చెప్తాడు. అంటే రాజకీయ మార్పు కోసం, సామాజిక మార్పు కోసం ప్రజలు వ్యవస్థీకృతం అయిన కొన్ని సందర్భాలు, కాని కొన్ని సందర్భాలు వీరు ఒక సామూహిక చర్య ఏదైతే చేస్తారో దాన్ని ఆయన ఆయన సామాజిక ఉద్యమాలుగా పేర్కొంటాడు. అదేవిధంగా మరొక ప్రముఖ సిద్ధాంతకర్త అలెన్ టారైన్ అనే అతను ఒక గొప్ప సిద్ధాంతాన్ని చెప్తాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, సమాజాలు 20వ శతాబ్దపు సమాజాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి పారిశ్రామిక సమాజాలు, రెండు పారిశ్రామికీకరణ జరిగి ముందుకు వెళ్ళిన సమాజాలు, వాటినే పారిశ్రామికానంతర సమాజాలు అని చెప్తాం. ఇంగ్లీష్లో చెప్పాలంటే పోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీస్, ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీస్, పోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీస్. ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీస్ అనేవి ఏవైతే ఉన్నాయో పారిశ్రామిక సమాజాలు, వాటిల్లో సామాజిక ఉద్యమాలు అనేవి ఆర్థిక అంశాల ప్రాతిపదికన వస్తాయి. ఉన్నవారు లేనివారు ఆర్థిక ప్రయోజనాలు నెరవేరకపోవటం వీటి ద్వారా వస్తాయి అని చెప్తాడు. అయితే పారిశ్రామికానంతర సమాజాలు ఏవైతే ఉన్నాయో పోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీస్ అనేవి సొసైటీస్లో సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతుంది, అందువలన ఈ సమాజాల్లో విజ్ఞానం పెరుగుతుంది. ఈ పద్ధతిలో ఈ సమాజాల్లో సాంకేతిక నిపుణులు అనేవారు ఎవరైతే ఉంటారో వారు కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే రాజ్య వ్యవస్థ సాంకేతిక నిపుణుల సారథ్యంలో నడుస్తూ ఉంటుంది. అందువలన సాధారణ ప్రజానీకానికి వారి ప్రయోజనాలకు నెరవేరకుండా కొన్ని కొన్నిసార్లు రాజ్య వ్యవస్థ సాంకేతిక నిపుణుల నియంత్రణలో ఏదైతే ఉంటుందో, ఒక పక్క సాంకేతిక నిపుణులకు మరోపక్క సాధారణ ప్రజలకు మధ్య వచ్చే వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము ఈ సామాజిక ఉద్యమాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్తాడు. అంటే సాంకేతిక నిపుణత కలిగిన రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాధారణ ప్రజానీకం ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను వారు ముందుకు తీసుకొచ్చి వారి ఉద్యమాలు చేస్తారు అని చెప్తాడు. వీటిని మనము ఉదారవాద నియమాలుగా పేర్కొంటాం. ఇక రెండవది మనము కమ్యూనిస్ట్ నిమాదాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు. ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో మనము భారతదేశంలో చూస్తే గెయిల్ ఆమ్విట్ అనే ఆమె, అలాగే మనోరంజన్ మొహంతి అనే ఆయన ఈ ఉద్యమాల గురించి చెప్తాడు. మనోరంజన్ మొహంతి ఆయన చెప్పిన అంశం ఏంటంటే, 20వ శతాబ్దపు సమాజాలు చాలా క్రియాశీల సమాజాలు. ఇట్లాంటి సమాజాల్లో ప్రజలు చాలా ప్రచ్ఛన్నంగా, అంతవరకు ప్రచ్ఛన్నంగా ఉన్న వైరుధ్యాలు ఏవైతే ఉన్నాయో, అది లింగపరంగా కానీ, కులపరంగా కానీ, మతపరంగా కానీ, ప్రాంతీయపరంగా కానీ, జాతిపరంగా కానీ, ఏవైతే ప్రచ్ఛన్నంగా ఉన్న వైరుధ్యాలు ఉంటాయో అవన్నీ కూడా 20వ శతాబ్దపు ప్రజలు చాలా తెలివిగా, చాలా విద్యావిషయకంగా ముందుకు తీసుకొస్తారు, చర్చకు పెడతారు. ఆ చర్చించే క్రమంలో ఈ ఉద్యమాలు వస్తాయి అని చెప్తాడు. ఈ ఉద్యమాల ఫలితంగా మనకు ఒక మంచి సమాజం ఏర్పడుతుంది, ఒక ప్రజాస్వామ్య సమాజము, ప్రజాస్వామ్య స్వభావం కలిగిన సమాజము, పర్యావరణ పరిరక్షణ కలిగిన సమాజము, అదేవిధంగా సామాజిక న్యాయం ఉన్న సమాజము, నైతికంగా మంచి సమాజము, ఈ విధంగా మనకి ఈ సమాజం అనేది ఒకటి ఏర్పడుతుంది అని చెప్పి ఆయన మనోరంజన్ మొహంతి పేర్కొంటాడు. ఈ విధంగా మనం చూస్తే ఈ సామాజిక ఉద్యమాలు అనే వాటికి ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి నిర్వచనాలను మనం పరిశీలిస్తే కొన్ని ప్రధానమైన లక్షణాలను మనం చెప్పుకుంటాం. వీటిలో మొదటిది ఏమంటే, సామాజిక ఉద్యమాలన్నీ కూడా సాంఘిక మార్పును కోరుతాయి. ఈ సాంఘిక మార్పు కోసం రాజకీయ అధికారాన్ని సైతం సవాల్ చేస్తాయి. కాబట్టి వాటి యొక్క ఎయిమ్ అనేది సాంఘిక మార్పు, సామాజిక పరివర్తన, తద్వారా రాజకీయ అధికారాన్ని సవాల్ చేయటం అనేది ఒక విధంగా చెప్తాము. ఇది దాని యొక్క ప్రధాన లక్షణంగా చెప్తాం. ఇక రెండోది ఏంటంటే, ఈ సామాజిక ఉద్యమాలు పారిశ్రామికానంతర సమాజాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా ఎక్కువగా వస్తాయి. ఈ పోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ సొసైటీస్ అనేవి ఏవైతే ఉన్నాయో
వాటిల్లో ఇవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజ్య వ్యవస్థ సాంకేతిక నైపుణ్యంతో ఏదైతే ఉంటుందో ఆ సాంకేతిక నైపుణ్యాన్ని కలిగిన రాజ్య వ్యవస్థ సాధారణ ప్రజల ప్రజానీకం యొక్క ప్రయోజనాలు పట్టించుకోనప్పుడు ఈ ఉద్యమాలు వస్తాయి అనేది రెండవది. ఇక మూడవది ఏంటంటే ఈ సామాజిక ఉద్యమాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఆ ఉద్యమ పద్ధతులు సంస్కృతి సంస్కృతి చిహ్నాలు అనే వాటి పద్ధతులు నడుస్తాయి అని చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉద్యమాన్ని మనం కనుక తీసుకుంటే ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మనకు బ్రతుకమ్మ ఆటలు ఆడతాము, పీర్లను ఊరేగింపుకు తీసుకువెళ్తాము, ఇవన్నీ కనిపిస్తాయి. అంటే ఒక సంస్కృతిని ఉపయోగించడం ద్వారా సంస్కృతి చిహ్నాలను ఉపయోగించడం ద్వారా ఉద్యమం యొక్క లక్ష్యాలు ఉద్యమం యొక్క డిమాండ్లు అనే వాటిని చాలా ప్రస్ఫుటంగా ముందుకు పెట్టడం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక నాలుగోది చెప్తే ఈ ఉద్యమాలన్నీ కూడా అనేక రకాలైన ఉద్యమాలు ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం. మనం సివిల్ రైట్స్ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ఎన్విరాన్మెంట్ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, అదేవిధంగా మనకు కార్మిక ఉద్యమాలు, ఇవన్నీ కూడా ఒక ప్రధాన లక్షణం ఏంటంటే ఒక ఉద్యమానికి మరొక ఉద్యమానికి మధ్య ఎంపతి అండ్ సింపతి అనేవి ఉంటాయి. సహానుభూతి ఉంటుంది, సానుభూతి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ఉద్యమానికి మరొక ఉద్యమానికి మధ్య చాలా చక్కటి సానుభూతి అనేది ఉంటుంది అని చెప్పి చెప్తాం. అంటే ఈ ఉద్యమాలు ఒక ఉద్యమంలో ఉన్న ప్రయోజనాలు మరొక ఉద్యమం ప్రయోజనాలు కూడా మధ్యలో వైరుధ్యాలు ఎక్కడ కనిపించవు. అంటే ఉద్యమం యొక్క డిమాండ్ల విషయంలో కానీ ఉద్యమ పద్ధతుల విషయంలో కానీ మనకి ఎక్కడ కూడా వైరుధ్యాలు అనేవి ఎక్కడ కనిపించకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అని చెప్తాం. ఇక చివరిది ఏంటంటే ఈ సామాజిక ఉద్యమాలన్నీ కూడా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను ముందుకు తీసుకొస్తాయి. ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనా అంటే ఆల్టర్నేటివ్ డెవలప్మెంట్ స్ట్రాటజీ అనేది ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకొస్తాయి. అంటే కేవలం ప్రభుత్వం తీసుకొచ్చిన స్ట్రాటజీ కాకుండా, కేవలం రాజ్య వ్యవస్థ యొక్క స్ట్రాటజీయే కాకుండా ప్రజలు కూడా ఒక అభివృద్ధి స్ట్రాటజీని కలిగి ఉంటారు. ప్రజలు కూడా ఎలా తాము ఎలా అభివృద్ధి చెందాలి అనే దాన్ని కోరుకుంటారు అనేది చెప్తుంది. అలాగే ఈ నూతన ప్రజాస్వామిక ఉద్యమాలు, ఈ సాంఘిక ఉద్యమాలు అన్నీ కూడా మనకు కొన్ని నూతన విలువలను ఇస్తాయి. న్యూ వాల్యూ సిస్టమ్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొస్తాయి. అంటే గృహహింసను వ్యతిరేకించడం, ఇగాలిటేరియన్ సొసైటీ అంటే సమానత్వ సమాజాన్ని తీసుకురావటం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది తీసుకురావటం, సుస్థిర అభివృద్ధి అనేది తీసుకురావటం, ఈ విధంగా ఇవన్నీ కూడా చాలా చక్కగా ఒక నూతన విలువల వ్యవస్థను తీసుకొస్తాయి అని చెప్తాం. ఈ నూతన సామాజిక ఉద్యమాలను అధ్యయనం చేయడం ద్వారా మనము క్షేత్రస్థాయి రాజకీయాలను బాగా అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఈ ఉద్యమాల్లో శిక్షణ పొందిన తర్వాత వారు సాధారణ పార్లమెంటరీ రాజకీయాల్లో మరింతగా గొప్పగా రాణించే అవకాశం ఉంటుంది. ఒక ఉద్యమకారుడు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఎన్నికైనప్పుడు అతను మరింత బాధ్యతాయుతంగా తన పదవిని నిర్వహించగలడు. సో ఈ విధంగా ఈ సామాజిక ఉద్యమాలు అనేవి మనకు అనేక రకాలుగా మనము చెప్తూ ఉంటాము.